నాటు వైద్యం. ఫ్రెండ్స్, చాలామందికి పుట్టబోయేది పాప బాబా తెలుసుకోవాలన్న కోరిక చాలామందికి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పాప పుట్టినా బాబు పుట్టినా పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే అందరూ సమానమే, స్త్రీలు కూడా అన్నిటిలో అన్ని రంగాల్లో కూడా ఆరితేరారు. అయితే ఈ విషయాన్ని అంటే లింగ నిర్ధారణను ప్రభుత్వం కూడా తీవ్రంగా ఖండించి ఎవరైతే లింగ నిర్ధారణ చేస్తారో వారిపై తీవ్రమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే పూర్వకాలంలో రాజులు ముఖ్యంగా మగవాళ్ళు పుట్టాలనే ఎక్కువగా ఉండే, ఎందుకంటే వారికి వంశాభివృద్ధితో పాటుగా వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకోవడం, వాళ్ళ రాజ్యాన్ని ఏలడం అనేది వాళ్ళ ముఖ్యమా అంటే ప్రతిష్టగా ఫీల్ అయ్యేవారు. కాబట్టి రాజులు ముఖ్యంగా ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవారు. అయితే ఆ కాలంలో ఇలాంటి జెండర్ టెస్ట్ కానీ స్కానింగ్లు కానీ ఏమి లేకపోవు. కేవలం వారు కొన్ని నాటి పద్ధతుల ద్వారా, కొన్ని చిట్కాల ద్వారా వారికి పుట్టబోయేది పాప బాబా అని ముందుగానే తెలుసుకునేవాళ్ళు. అందుకనే చాలా వరకు చూడండి, ఏ రాజులకైనా ఒక్కరన్నా ఇద్దరన్నా కంపల్సరీ కొడుకులు ఉంటూనే ఉన్నారు. సో అందుకే వారు వాళ్ళు వాళ్ళ రాజ్యాలని అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలించగలిగారు. నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కాలు కేవలం మీరు టెస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించండి, కానీ దీన్ని దయచేసి చెడుకు మాత్రం ఉపయోగించొద్దు అని కోరుకుంటున్నాను. అయితే ఇది ఒక రకమైన టెస్ట్ మాత్రమే, దీనికి 100% గ్యారంటీ అని కాదు, బట్ చాలా వరకు ఇది సక్సెస్ అవుతుంది. దీని గురించి చాలా పాద గ్రంథాల్లో కూడా ప్రస్తావన ఉంది. కాబట్టి ఈ చిట్కాని మీ ముందుకు నేను తీసుకొచ్చాను. అయితే దయచేసి ఎవరు కూడా స్త్రీ పురుషుల అంటే పుట్టబోయేది పాప బాబా అని తెలుసుకోండి, కానీ దీనివల్ల మీరు ఎలాంటి చెడు ప్రభావాలు మీ మీద పడద్దు అని, దయచేసి ఎలాంటి ఇబ్బందులు పడద్దు అని చెప్తున్నాను. జస్ట్ ఫర్ ఫన్ కొరకే మీరు తెలుసుకోండి, దాని తర్వాత మీరు ఎలాంటి చేసినా కూడా మా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండదు. సో అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మొదటగా ఎవరైతే గర్భవతిగా ఉందో ఆ స్త్రీ యొక్క మూత్రాన్ని అంటే కనీసం 3 నుంచి 4 నెలలు లేదంటే 5 నెలలు, సో ఈ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే శిశు నిర్ధారణ అనేది పాసిబిలిటీ అవుతుంది. సో కనీసం 4 నుంచి 5 నెలల గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ యొక్క మూత్రాన్ని ఒక గ్లాసులో తీసుకొని అందులో బార్లీ గింజలు మరియు గోధుమ గింజలు ఈ రెండింటిని కలిపేయచ్చు, లేదంటే విడివిడిగా అయినా వేసుకోండి. 2 గ్లాసులు తీసుకోవైనా విడివిడిగా వేసుకోవచ్చు. అయితే మామూలుగా అయితే గర్భవతి అయిందా లేదా అని నిర్ధారణ ఎలా జరుగుతుందంటే, ఈ వేసిన విత్తనాలు కనుక మొలకెత్తాయనుకోండి ఆ స్త్రీ గర్భవతి అంటే ఎప్పుడు, ఇది 1 నెల 2 నెలల్లో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి తెలుస్తుంది. సో 1 నెల 2 నెలల ఉన్నప్పుడు వాళ్ళు గర్భవతి అయిందా లేదా అని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక ఇవి వేసి చూడొచ్చు. ఇవి కనుక మొలకెత్తినట్టయితే కనుక ఆ స్త్రీ గర్భవతి అని మనము డిక్లేర్ చేసుకోవచ్చు. అయితే పుట్టబోయేది పాప బాబా అని ఎలా తెలుస్తుంది అంటే, ఇందులో గోధుమలు కనుక మొలకెత్తినాయి అనుకోండి అప్పుడు అది పుట్టబోయేది పాప అని, బార్లీ కనుక మొలకెత్తాయనుకోండి పుట్టబోయేది బాబు అని నిర్ధారణకు వచ్చేవారు. అయితే ఇది పురాతన పద్ధతులలో రాజులు కొంతవరకు దీన్ని ఉపయోగించడం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యే రేట్ ఎక్కువగా ఉండడం వల్లనే ఇది పాత పురాతన గ్రంథాలలో కానివ్వండి తాళపత్ర గ్రంథాలలో వీటి ప్రస్తావన అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.